దయచేసి వాళ్ళతో చెప్పకండి, మేము బయటికి వెళ్ళిపోవడానికి మీరే హెల్ప్ చేయాలి. ఎక్కడికి పోతున్నారే? ఆ సాధన శ్వేత డాక్టర్ని కట్టేసి ఎక్కడో పారిపోయారు. ఈ కాంపౌండ్ వాళ్ళు దాడుకుండా పట్టుకోండి. అట్టే బాబు, జీవితంలో నా కూతురికి తప్ప ఏ ఆడదానికి నా తలపై స్థానం ఇవ్వలేదప్ప. మీ అమ్మతో సహా అట్టండిది నా కూతురి కంటే నా కోడలికి ఎక్కువ స్థానం ఇచ్చిన దానికి ప్రతిఫలం ఎట్టా ఉండదో చూసినావా? ఆడదాని వల్ల సామ్రాజ్యం పోయినాయి అని విన్నా. ఇట్ట నా ప్రాణాలు పోతాయని అనుకోలే. నీకేం కాదప్పా, మేం బతికించుకుంటామప్పా. సిద్ధప్ప మంది పదప్ప, హాస్పిటల్కి వెళ్దాం పదప్ప. వద్దప్ప, వద్దు. నన్ను ఎక్కడికి తీసుకుపోవద్దు. సగం ప్రాణం గాల్లో ఉండాలి. మీరు హాస్పిటల్కి తీసుకుపోయేలేపు మిగిలిన ప్రాణం పోతుందప్ప. నీకేం కాదప్ప, మా ప్రాణం వచ్చి కాపాడుకుంటాం. కత్తి గుండెల్లో దించిందమ్మా. ఇంకా ఊపిరి ఆగిపోలేదంటే ఆశ్చర్యంగా ఉండదు. వసే సేత, ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి ఏదైనా బండికి వెళ్ళిపోవచ్చు. కొంచెం ఓర్చుకో, ఇక నా వల్ల కాదు, భరించలేకపోతున్నాను. పారిపోకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో తప్పించకూడదు. విడిపడుకోండి బాబు, రండప్ప. హాస్పిటల్కి వెళ్దాం పదప్ప.
నా కళ్ళ ముందు కనిపిస్తున్నదమ్మా. నేను బతుకుతానన్న ఆశ వదులుకోండమ్మా. అలా మాట్లాడద్దప్ప. చూడప్పా, ఇక్కడ నేను ప్రాణం వదిలేసిన అక్కడ శ్వేత కడుపులో ప్రాణం పోసుకునేది నేనే. నా మనవడి రూపంలో ఎప్పటికీ మీ కళ్ళ ముందే ఉంటాను. నా మనవడికి నా పేరే పెట్టాలా? నా మనవడికి రాజభోగం జరగాల? ధనకోట వజ్రముని మనవడు నా తదనంతరం ఒక వెలుగు వెలిగిపోవాలా? నా మనవడు ఈ లోకంలో మహారాజుల బతికితే ఆ లోకంలో నేను సంతోషంగా ఉంటానప్ప. నా ఆత్మ శాంతిస్తుంది అప్ప. తొందరగా పోయి వాళ్ళు పట్టుకోండి. కడుపుతోంది, ఎంత దూరం పారిపోతుందిలే, మనాళ్ళు పట్టుకొస్తారులే అప్ప. మీరు వెళ్ళండి అమ్మా, నా మనవడు తీసుకురండి అమ్మా. దాన్ని వదిలిపెట్టద్దు, దాన్ని వదిలిపెట్టద్దమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. చచ్చిపోయాక నేను నీ బిడ్డగా నీ బిడ్డ రూపంలో బతకాలప్ప. నా మనవుడిని ఎదుగును ముద్దాడాలన్న ఆశ మాత్రం తీరకుండానే పోతుండాలప్ప. లేదప్ప, నువ్వు నీ మనవుడిని ఎత్తుకుంటావు, ముద్దాడతావు, నీ మనవుడితో ఆడుకుంటావు. నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలమప్పా? లేపా. మేము అనాథనం అయిపోతామప్పా నువ్వు లేకపోతే. ఎలా పెంచావప్పా మమ్మల్ని? లోకల్లో ఏ తండ్రి పెంచినంత గొప్పగా పెంచావప్పా. మేము అడగక ముందే అన్ని తీసుకొచ్చాం. మేము అడిగి ఎంత కష్టపడి నేర్పించాం, మా కోసమే బతికాం. అలాంటిది నువ్వు ఇప్పుడు లేకపోతే ఎలా అప్పా? నువ్వు ఎలా బతుకుతావప్పా? లేపా. మనవుడిని ఏనుగు మీద ఊరేగించాలని కలలు కన్నావు కదప్ప, ఆశ తిరగకుండా వెళ్ళిపోతావా? నీ మనవాడు మన ధనకోట వంశపు సింహాసన అధిష్టించడం చూడకుండానే వెళ్ళిపోతావా? లేప్పా, నీ మనవాడికి నీ పేరే పెడతా. లే,
నువ్వే నామకరణం చేసి, నువ్వే అన్నప్రాసం చేసి, నువ్వే అక్షరాభ్యాసం చేసి, నీకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు నీ మనవండి నీ మనవండి పెంచుకుందాం అప్ప. ఒకసారి లేప్ప. అబ్బా లేప, ఒకసారి లేప్ప. అబ్బా అబ్బా లేప్ప. అబ్బా నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నా జీవితాన్ని నాశనం చేసేసి ఇప్పుడు తీరిగ్గా ఏ పాపం తెలీదంటున్నాడు చూడండి ఎస్ఐ గారు. అంటాడు అంటాడు, ఎందుకన్నాడు? చేసిన తప్పుకి పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. రే, నీలాంటి వాళ్ళ వల్లనేరా ఆడపిల్లలు రోడ్ మీదకి రావాలంటే భయపడుతున్నారు? ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చినట్టు అని ఆ మహాత్ముడు చెప్పినా నీలాంటి కామందులకి అర్థం కాదురా. చూడండి లాయర్ గారు, నా కిరణ్ని అన్యాయంగా ఎలా అరెస్ట్ చేశారు చూడండి. గాయత్రి, గాయత్రి మీకేం కాదు, మీరేం భయపడకండి. నమస్తే. నమస్తే మేడం. బెయిల్ కోసం వచ్చారా? హాలిడే రావడంతో నేను ఇంకా వాడిని కోర్టుకు తీసుకెళ్లేదు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆలోచిద్దాం లాయర్ గారు. కోర్టుకు తీసుకెళ్లే ముందు జరిగింది ఎంతవరకు నిజమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం. అంటే ఒకసారి టెస్ట్లకు పంపిస్తే నిజానిజాలేంటో తెలిసిపోతాయి కదా మేడం. అంటే నన్ను ఇంకా బజార్ కీడ్చాలని చూస్తున్నారా? ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవ్వక తప్పదమ్మా. నేనే తప్పు చేయలేదు లాయర్ గారు, నేను ఎలాంటి టెస్టులకైనా సిద్ధమే. ఇద్దరిని టెస్టులకు పంపించండి ఎస్ఐ గారు, రిపోర్ట్స్ వస్తే తేలిపోతుంది కదా. యువతల బాధితురాలు క్లియర్ గా చెప్తుంటే మళ్ళీ టెస్టులు అంటారేంటి? తను చెప్పింది నిజమని నమ్మడానికి ఆధారం సాక్ష్యం ఏముంది మేడం? టెస్టులు అంటున్నారంటే నిజంగానే రిపోర్ట్స్ వచ్చాయంటే దొరికిపోతాను. వెంటనే టెస్ట్లకు పంపించండి ఎస్ఐ గారు, ఏం అవసరం లేదు. అవసరం లేదని నువ్వు చెప్తే కుదరదమ్మా, లీగల్ ప్రొసీడింగ్స్ జరగాల్సిందే. లేదా కోర్టుకు వెళ్దామంటే పదండి, అక్కడైనా జడ్జి గారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి టెస్టులు పంపించమని ఆర్డర్ వేస్తారు, అప్పుడైనా చేయక తప్పదమ్మా. నా కిరణ్ తప్పు చేశాడంటున్నావు కదా, అలాంటప్పుడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నా కిరణ్ తప్పు చేస్తే కిరణ్ కి శిక్ష పడుతుంది, నువ్వు అబద్ధం చెప్పుంటే నీకు శిక్ష పడుతుంది, అంతే కదా. ఈజీగా నిందని వేసేయడం కాదు, రిపోర్ట్స్ రాగానే నీ బతుకేంట బయటపడుతుంది, సిద్ధంగా ఉండు. నీకు నువ్వే పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చుకున్నావు, నీ చాప్టర్ ఈ స్టేషన్ లోనే సమాధైపోతుంది. ఇంకా లేట్ చేయకండి ఎస్ఐ గారు, వెంటనే టెస్ట్లకు పంపించండి. కానిస్టేబుల్, ఎస్ మేడం. అతన్ని టెస్ట్లకు తీసుకెళ్ళండి, అతన్ని బయట తీసుకురామా. అలాగే మేడం. మీరేం భయపడకండి, అబద్ధాలు చెప్పి ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళే కష్టాల్లో కూరుకుపోతారు. అనవసరంగా నా గుయ్యి నేనే తవ్వుకున్నట్టున్నాను. నడవండి నడవండి. కిరణ్, ఆ
మీరేటెల్లా తప్పించుకోలేరు. అనవసరంగా శ్రమ పడకండి, నా కండ్లు కప్పి పారిపోలేరు. నాకెటు చావు వాళ్ళ చేతుల్లో రాసి పెట్టుంది. అమ్మా, నా కోసం మీరెందుకు బలైపోతారు? నా మాట విని మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. దూరంలోనే ఉన్నా కొంచెం ఓపిక చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక నా వల్ల కాదు. ఎటెల్లా తప్పించుకోలేరు. బస నువ్వు అటెళ్ళో, రుద్ర నువ్వు ఇటెలో, నువ్వు ఇటెలో. నాలుగు వైపులకు వెళ్ళారు, ఇంకెలా తప్పించుకుంటాం? అదెక్కడికి పారిపోలేదప్పా. దాని గుండెలోను దాని గొంతులోను కత్తి దింపి ఆ రక్తంతో నీ పాదాలు కడుగుతా. నిన్ను చంపిందాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నీ చితి పక్కనే దాని చితి పేర్చి నీ అంత్యక్రియలు జరిపిస్తా.
ఎవరైనా వచ్చి సహాయం చేయండి. ఇలాంటి వాళ్ళు చట్టం నుంచి శిక్ష నుంచి తప్పించుకోకూడదు ఎస్ఐ గారు. నేనేంటో తెలుసుకోడా, ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు గాయత్రి? వద్దు, అలా పిలవద్దు. గాయత్రి లేదు, చచ్చిపోయింది. అలా అన గాయత్రి. ఐ లవ్ యూ గాయత్రి.